ఈ వారం అనగా 28/4/2024 ఆదివారం నుండి 4/5/2024 శనివారం వరకు 12 రాశుల వారికి గోచారం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తదనుగుణంగా దుఃఖాలుంటే ఉపశమనం పొందేలాగా, సుఖాలుంటే ఎంతవరకు అనిపించాలో అంతవరకు అనిపించేలాగా మనం తెలుసుకుందాం. దానికి ముందుగా దాని గత వారం చెప్పా గణితాల్లో తేడాలు ఉన్నాయని. ఈ విషయంపై పంచాంగాలలో అక్కర్లేని అంశాలు చాలా రాసి గందరగోళ పరిస్థితిలో పంచాంగం అంటే భయపడేలాగా కొంతమంది పండితులు చేస్తున్నారు. ఉదాహరణకి రాహుకాలం, యమగండం మొదలగునవి. అంతేకాకుండా గ్రహణాలు, ఎక్కడో అమెరికాలో గ్రహణం వస్తుంది, ఇక్కడ టీవీల్లో ఉదరగొట్టేస్తున్నారు చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ భారతీయ సమాజంలో అందున ఉభయ రాష్ట్రాల తెలుగు వారిలో ఇతర దేశాలు మొత్తం 360 డిగ్రీస్ కలిగినటువంటి భూమండలంలో చాలా దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉద్యోగాలు అయితేనే, వ్యాపారాలు అయితేనే చేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ ఆచరించాలనే విషయం మీద మనం రాహుకాలం, యమగండం చెప్తున్నాం. కానీ రాహుకాలం అనేది పూర్తిగా చాంద్రమానానికి సంబంధించింది కాదండి, అది సౌరమానానికి సంబంధించింది. అంటే 14/14 ఉగాది చేసుకునే తమిళియన్స్ ఏదైతే ఉన్నారో వారు తదనుగుణంగా వాళ్ళ యొక్క నిత్యకృత్య ఆచార వ్యవహారాలు పాటిస్తారు. వాళ్ళు రాహుకాలం పాటించాలి వాళ్ళ యొక్క శుభకార్యాల్లో, అలాగే యమగండం కూడా. ఈ క్రమంలో తెలుగువారు పూర్తిగా దుర్ముహూర్తము అంటే ప్రతినిత్యము కూడా ఈ సమయంలో దుర్ముహూర్తం ఉంటుందనేది అది నియమం. ఉదాహరణకి శనివారం సూర్యోదయం నుంచి ఇంచుమించుగా గంటన్నర, ఆదివారం సాయంత్రం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి వారము కూడా దుర్ముహూర్తం అనేది సహజంగా వచ్చేది. దానికి ప్రత్యేకించి గణితమేం లేదు, అది మనకి కళామృతం అనే గ్రంథంలో చెప్పబడింది. ఈ దుర్ముహూర్తాల్లో శుభకార్యాలు నిషేధం, అలాగే వర్జ్యం. నక్షత్రం బట్టి వచ్చేది వర్జ్యం. మొత్తం నక్షత్రం యొక్క ప్రమాణం బట్టి ఇన్నో భాగంలో వర్జ్యం వస్తుందని ఉంటుంది. వర్జ్యానికి ముందు, వర్జ్యానికి తర్వాత, వర్జ్యంలో కూడా చేసుకునే పనులు, శుభకార్యాలు కూడా చెప్పడమైనది. వాటిని ఆచరిస్తూ తెలుగువారు ఎక్కడున్నా చేసుకోవాలి. ఆయా దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఈ గణితం మారిపోతూ ఉంటుందండి. రాజమండ్రిలో కూర్చుని చేసే గణితము, హైదరాబాదులో కూర్చుని చేసే గణితము కుదరదు. దానికి కారణం డే లైట్ అంటే పగటిపూట ఉండే ఒక దిన ప్రమాణం ఉంటుంది. దినం అంటే పూర్తి రోజు కాదండి, దినము అంటే ఇక్కడ పొగలు అని అర్థం. అలాగే రాత్రికాలం వేరుగా ఉంటుంది. 24 అవర్స్లోనూ సీజన్స్ బట్టి ఇది మారిపోతూ ఉంటుంది, అంటే ఋతువులు బట్టి. దానిని మనం గ్రహించి ఈ దుర్ముహూర్త వర్జ్యాలని ఆయా ప్రదేశాలకి లెక్కలు కట్టి తదనుగుణంగా శుభకార్యాలు చేసుకోవాలి. గ్రహణాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం. కుంభరాశి వారికి, వీరికి రవి, బుధ, శుక్రుడు శుభులు, మిగిలిన వారు పాపులు. చంద్రరాశి శనిచేతన మంచి కర్మలను చేయడానికి ఇష్టపడినచో ఈ వారం వీరికి బాగుండదు. శారీరక శ్రమ, ధన ఖర్చు అయినను మాటల చేతన పెద్దవారి నుండి లబ్ధి పొందుతారు. భార్యాసుకం, తప్పుడు బలహీనతల వలన సంపద పెరుగుట. తప్పుడు బలహీనతలు అంటే లంచం తీసుకోవచ్చు, లేదా తప్పుడు లాభాలు అవ్వచ్చు, లేదా వ్యాపారంలో చేసేవారు అడల్ట్రేషన్ చేయవచ్చు. దీనివల్ల వారికి సంపద పెరుగుట జరుగుతాయి. కానీ అవమానాల పాలు అవుతారు. వెంటనే గుడ్డు బ్యాడ్ కూడా ఇస్తాయి గ్రహాలు. అది మనం ఎంతసేపు నాకు సుఖమే కావాలని మనం ఆలోచిస్తుంటాం, అది తప్పు. తర్వాత బ్యాడ్ డే ఉంది, దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి, ఇది తెలిస్తే మనం ఆచరించడం, తెలియకపోతే పెద్దవాళ్ళను పండితులను అడగడం. ఆకస్మిక పదవి లేక ఉద్యోగం మరియు ధనలాభం కలుగుతుంది. ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు, అనుకోని ఆదాయం రావచ్చు. ఈ క్రమంలో వృత్తి ఉద్యోగాల యందు కొంచెం అనుకూలత ఉంటుంది.
అధికారం అందిపుచ్చుకుంటారు. వ్యాపారులు లాభాపేక్ష తగ్గించుకునట మంచిది, లేకపోతే వారు అసంతృప్తితో ఉండి మానసిక క్లేశములు పడతారు, బంధుమిత్రుల వలన దుఃఖములు ఏర్పడతాయి.